తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గజ్జల కాంతం చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదన్నారు తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ కరీంనగర్ ఆర్&బి గెస్ట్ హౌస్ లో మీడియా తో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమకారుడు గజ్జల కాంతం పై చేసిన ఆరోపణలను ఖండించారు గజ్జల కాంతం అంటే ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసునని స్వరాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిబద్ధత పట్టుదలతో రాష్ట్ర ఏర్పాటు వరకే చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు అలాంటి ఉద్యమకారుని కొంతమంది విమర్శించడం సరికాదన్నారు గజ్జల కాంతం ఎక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా కాని ఎంఆర్పిఎస్ కు వ్యతిరేకంగా కాని మందకృష్ణకు వ్యతిరేకంగా కాని మాట్లాడలేదన్నారు కానీ కొంతమంది గజ్జల కాంతం వ్యాఖ్యలను వక్రీకరించి ఆయన రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక దుర్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా గజ్జల కాంతంపై వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో క్యాదాసి ప్రభాకర్ గోష్కి శంకర్ సుద్దాల లక్ష్మణ్ తాటిపల్లి ప్రభు తదితరులు పాల్గొన్నారు కొంతమంది ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మరి కావాలనే ఒక దుర్దేశపూర్వకంగా మరి మనసులో ఎదువెట్టుకొని వేరే మాట్లాడడం కాదు ఒక దుర్దేశపూర్వకంగా అదే సామాజిక వర్గమైన గజ్జల కాంతం పైన రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేకనో లేక ఇతరత్ర కారణాల వల్ల తనను విమర్శించడం జరుగుతూ ఉంది మేము పూర్తిగా దాన్ని ఖండిస్తా ఉన్నాం ఏదెందుకంటే ఎక్కడ కూడా గజ్జల కాంతం అనేటైనే ఎంఆర్పిఎస్ నుండి వచ్చినటువంటి నాయకుడు ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆమరణ నిరాహార దీక్ష కూడా మరి కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్లో 9 రోజులు దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తి మరి ఆయనే ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఏదైతే ప్రసంగం ఉందో దాన్ని వక్రీకరిస్తూ తన మీద విమర్శలు చేయడం సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఏదైనా ఇటువంటి మాట్లాడితే మరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం ఏదైతే గజ్జల కాంతం గారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతున్నారు కాబట్టి తనను ఓర్వలేక తనను కావాలనే మాటలు మాట్లాడడం జరిగింది మా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మాదిగ కులం ఏదైతే ఉందో అందరం సమానమే మనం ఏదైతే పోరాటం చేస్తున్నాం రాజ్యాంగ పరిరక్షణ సదస్సుని వాళ్ళు పెట్టడం జరిగింది 2 సంవత్సరాలుగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం గారు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి పూర్తిగా మార్చాలనే ఉద్దేశంతోటి ఆర్ఎస్ఎస్ గాని కేంద్ర ప్రభుత్వం బీజేపీ గాని కుట్రలు పన్నుతా ఉన్నాయి కాబట్టి